ప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ పరిపాలన మనం పరిశీలించినట్టయితే ఈరోజు రాష్ట్రంలో సాగుతున్న పరిపాలన ఎలా ఉంది అంటే ప్రతి స్కీము ఒక స్కామ్ కోసం సృష్టించినట్టుంది. ఏది చూసినా కూడా వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఎక్కడా కనబడే పరిస్థితి లేదు. వీటిల్లో ముఖ్యంగా ల్యాండు, శాండు, వైను, మైను ప్రతి ఒక్కటి స్కామ్ కోసమే చేస్తున్నారు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ శాండ్ ఇస్తే దాన్ని ఈరోజు ఏ విధంగా దోచుకుంటున్నారో మనం అందరం గమనిస్తున్నాం. అదేవిధంగా మైన్ల దగ్గరికి వచ్చేసరికి కొత్త చట్టం ఒకటి తెస్తున్నారు. ఈ కొత్త చట్టంలో ఏంటి అంటే ఎవరికి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఎవరికి కావాలి అంటే వాళ్ళు మైన్లు తీసుకునే అవకాశం కల్పించే విధంగా ఒక కొత్త చట్టం తేబోతున్నారు. ఇక సిమెంట్ గనులు భారతీయ సిమెంట్కి అధికారంలోకి వచ్చిన వెంటనే సిమెంట్ లీజు తెచ్చుకున్నారు. సిమెంటు ధరలు ప్రతి ఒక్క కంపెనీకి బెదిరించి అదిరించి ఒక సిండికేట్ చేసి ప్రతి బస్తాకి 25 రూపాయలు 50 రూపాయలు వీళ్ళు దండుకోవడానికి రేట్లు పెంచి ఆ భారం ప్రజల మీద పడేటట్టు చేసి అధోగతి పాలు ఈ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని, ప్రజల్ని దెబ్బతీసే పరిస్థితి. ఈ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏది చేసినా కూడా చివరికి మన కరోనాకి వచ్చిన ఇబ్బందుల్లో ప్రజల్ని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు కక్కుతినే ఎదుర్కొన్నారు. వాళ్ళకి పెట్టే భోజనాల్లో కానివ్వండి, ఏది ఇచ్చినా కూడా హాస్పిటల్లో ఏ విధంగా దోచుకోవచ్చు, దాంట్లో ఏ విధంగా మన వాళ్ళకి చేసుకోవచ్చు అనేది తప్పితే మాకు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళకి మేలు చేయాలనే పరిస్థితే లేని దౌర్భాగ్య పరిస్థితి. ఇంతే కాకుండా మొన్నైతే అసెంబ్లీలో మన రమేష్ అతను మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి మాకు కనుక ఒకసారి ఆదేశిస్తే ఢిల్లీ కోటలనైనా బద్దలు కొడతామని. ఢిల్లీ కోటలను బద్దలు కొట్టడం అంటే అదేం ప్రజావేదిక కాదు, రెండు జేసీబీలు పెట్టి కూల కొట్టడానికి. నీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నువ్వు, మీ లీడరు, మీ మంత్రులు, మీ మొత్తం కలిసి అధికారంలోకి రాకముందు ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, వీటి మీద ఢిల్లీ పోయి అడిగే దమ్మే లేదు. మీరు మా నాయకుడిని అప్పుడు ఏదో ఒక తాల్తుప్ప కేసు, అది కూడా ఓడుకునేటి కేసు, తాల్తుప్ప కేసు, అది కూడా తాళదని మన తేలిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అప్పుడు మాట్లాడారు. ఈరోజు మీరు ఏ కేసులకు భయపడి ఢిల్లీలో దిగే ధైర్యం కూడా లేక మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని దిక్కుమాల స్థితిలో మీరున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో మీ జేబులోనో మీ సంఖలోనో పెట్టుకొని ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి మోసం చేయలేదా జనాల్ని? లిక్కరు మొత్తం మాఫీ చేస్తాం, ఎక్కడా కూడా మద్యం నిషేధం అని చెప్పి చెప్పలేదా? ఇప్పుడు మద్యం ఎంత ఆదాయం తెచ్చుకోవాలని ప్రయత్నం, ఎంత ఆదాయం తెచ్చుకోవాలని ఆలోచన మీరు మీ నాయకులు తప్పితే వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఇది మోసం కాదా? మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కేంద్రానికి దారాదత్తం చేస్తే దాంట్లో మీకు ఎంత వాటా వస్తుందని ప్రయత్నం చేయడం మోసం కాదా? ఈ రాష్ట్ర ప్రజలను అన్యాయం చేయడం కాదా? అదేవిధంగా అమరావతి రాజధానిని నెట్ట నీలోన కూర్చి అమరావతిని బ్రహ్మరావతి అని, గ్రాఫిక్స్ అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీకు నిజంగా 2 సంవత్సరాల నుంచి చిత్తశుద్ధి ఉంటే మీరు విశాఖ అన్నారు, విశాఖలో ఏదో పరిపాలన రాజధాని అన్నారు, విశాఖలో ఈ రోజుకి మీరేమన్నా అడుగు పెట్టింది ఉందా, పరిపాలన మీరేమన్నా ఒక ఇంటికి పేర్చింది ఉందా? అదేవిధంగా కోర్టు కర్నూలు అన్నారు. ఈ విధంగా రాయలసీమ ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని, అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రజలు ఈ రాష్ట్రం కోసం బాగు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కట్టడాలన్నింటినీ వాడిపెట్టి మీ దిక్కుమాలని ఆలోచనలతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇంకా మీకు అసలు మీకు మాట్లాడే నైతిక హక్కే కోల్పోయారు. దీనికి తోడు రేపో మాపో విశాఖ అన్నారు. మీరు అసలు విశాఖ ఎందుకు దేశం పోవాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కాకపోతే అన్ని ఓర్చుకున్నారు, ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. విశాఖలో మీకు సంబంధించిన వాళ్ళు మొత్తం భూములు
మీకు సంబంధించిన వాళ్ళందరూ భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, ఆ రియల్ ఎస్టేట్ ఎప్పుడన్నా ఒక్కరు చంపబడిందంటే మళ్ళీ విశాఖ రాజధాని అంటారు. వాళ్ళు కూడా ముంచటమే, విశాఖ ప్రజలు ముంచటమే, రాష్ట్ర ప్రజలు ముంచటమే. మీ ప్రభుత్వం మీ అధికారం మొత్తం రాష్ట్ర ప్రజల్ని ముంచడం, రాష్ట్రాన్ని నాశనం చేయటం తప్ప వేరేది లేదు. మీరు చేసేదల్లా ఒకటే, దోచుకోవడం ఒక్కటే. మీ నాయకులు మీరు ఎట్ట బాగుపడాలా, ఎట్ట దోచుకోవాలా, ఎట్ట కూడ పెట్టుకోవాలా, రేపు మళ్ళీ అధికారంలోకి రావాలంటే కోట్లు కోట్లు కొమ్ములు ఇచ్చి రావచ్చు అనుకునే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పేద ప్రజలకు ఇచ్చే ఇల్లు గురించి మాట్లాడితే, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనా కూడా ఇల్లు కలిగించాలని, ఇల్లు వసతి కల్పించాలనే ఉద్దేశంతో లక్షల భవనాలు కట్టే వాటిని పాడుబెట్టారు. మీకు ఎందుకంటే దిక్కుమాలిన ఆలోచన అని చెప్పడానికి ఇంకెంతకంటే ఎన్ని ఉదాహరణలు కావాలి? మీరు